ఈ ఇస్రాయేలు రెండు రాజ్యాలుగా విభజింపబడింది రెహబాము కాలంలో. సౌలు, దావీదు, సొలొమోను ఈ ముగ్గురు పరిపాలించినప్పుడు ఒకటే రాజ్యం. రెహబాము కాలం దగ్గరకు వచ్చేటప్పటికి అది రెండుగా విభాగింపబడింది. రాజ్యం ఒకటే రెండైనప్పుడు రాజులు డబుల్ అవుతారు. కాబట్టి అటు యూదా రాజుల్లో కానీ ఇటు ఇస్రాయేల్ రాజుల్లో కానీ చాలామంది వచ్చారు. కానీ వాళ్ళందరిలోకి ఒక ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి రాజుగా హిజ్కియా కనపడతాడు. ఈ హిజ్కియా కాలానికి ముందున్నటువంటి రాజులు జీవము గల దేవుని కృప పొందుకొని కూడా ఆయనకు అభ్యంతరకరమైన రీతిలో నడుచుకున్నారు. ఆయనకు నచ్చనటువంటి హేయమైన వాటిని ఉంచుతూ వచ్చారు. కానీ హిజ్కియా లైన్లోకి వచ్చిన తర్వాత దేవుడు అభ్యంతరపడే వాటిని అన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేశాడు. వేయిటిని ఉండనిలా చాలా రోషంగా దేవుని విషయంలో నిలదొక్కినటువంటి రాజుగా హిజ్కియా కనపడతాడు. ఈ హిజ్కియా లైఫ్ మొత్తంలో కూడా ఒకే ఒక్కసారి తేడా పడ్డట్టు మనకు కనపడితే అది చివరిలో ఈ ఆయుష్కాలం పొడిగింపబడిన తర్వాత. దాన్ని ఒక్కదాన్ని మినహాయిస్తే ఇక చాలా విషయాల్లో దేవునికి నచ్చే విధంగా దేవుని సత్యాన్ని అనుసరించి సమస్తాన్ని కూడా చక్కదిద్దినవాడు హిజ్కియా. ఈ హిజ్కియాకి ఒక మరణకరమైన రోగం కలిగింది, ఒక జబ్బు వచ్చింది. అది ఒక పుండు రూపంలో వచ్చింది. శరీరంలో ఒక భాగంలో ఒక పెద్ద పుండులాగా వచ్చింది. ఇప్పటి రోజుల్లో ఏ పుండు వస్తే తగ్గదో మీకు తెలుసు. క్యాన్సర్ వలన వచ్చేటువంటి పుండు ఏదైతే ఉందో అది తగ్గదు. అయితే ఇప్పుడు దేవుని కృప వల్ల కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అని కొన్ని థెరపీలు వచ్చినాయి. వాటి వల్ల కొంత వాటి మీద జయం వచ్చినట్టుగా అర్థమవుతుంది. అయితే అప్పట్లో ఈ క్యాన్సర్ సంబంధమైనటువంటి పుండుని రాచపుండు అనేవాళ్ళు. అంటే మనిషి శరీరంలో ఏర్పడేటువంటి గాయాలు వల్ల పుండ్లు ఏర్పడతాయి. వాటన్నిటికీ రాజు ఇది. అంటే ఇక అన్నిటికంటే కూడా పెద్దది మొండిది అని. రాజవైద్యులు చాలా తిప్పలబడి ఆయనకి వైద్యం చేశారు. వాళ్ళకు తెలిసినన్ని మూలికలు తీసుకొచ్చి కట్టారు. వాళ్ళు చేయాల్సిన అన్నీ చేశారు. ఎన్ని తిప్పలు పడినా అది మానట్లా కంటిన్యూ అవుతానే ఉంది. దినదినం ఎక్కువైపోతూ ఉంది. దేవునికి ఇష్టంగా నడుచుకున్న రాజు, దేవుని సత్యమును అనుసరించి బ్రతికిన రాజు, ఆయన దృష్టికి యోగ్యంగా చెడుతనాన్ని విసర్జించి పద్ధతిగా బ్రతికినటువంటి రాజు, ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థంగా ఆయన ఎదుట నడుచుకున్న రాజు హిజ్కియా. కానీ ఈయనకి ఈ విధమైన మొండి సమస్య రావటం, ఎన్ని తిప్పలు పడినా అది తొలగిపోకపోవటం కొంచెం బాధ ఆశ్చర్యం కలిగించినాయి ఆయనకి. అంతకుముందు చాలా విషయాల్లో దేవుడు ప్రార్థించిన వెంటనే జవాబులు ఇచ్చాడు, అడిగిన వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. నా అనుభవాలు కూడా ఉన్నాయి హిజ్కియాకి. కొన్ని మొండి సమస్యలు, ఇంకా లేదురా నాయన అవకాశం, ఇక లైఫే లేదు అనుకున్న డేంజర్ ఘట్టాల్లో దేవుడు ఆశ్చర్య రీతిలో దాటించాడు. నా అనుభవాలన్నీ ఉన్నాయి. తను ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు స్పందిస్తాడు అన్న సంగతి హిజ్కియాకి తెలుసు. ఇంకా చెప్పాలంటే పూర్తిగా దేవుణ్ణి నమ్మినవాడు, దేవుని విశ్వసించినవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు, దేవునికి ప్రార్థించే అలవాటు కలిగినవాడు, చిన్నదానికి పెద్దదానికి ప్రభు మీద ఆధారపడే మనసు ఉన్నవాడు. కాబట్టి ఆయనకి దేవుని కార్యాలు పొందని పరిస్థితి అయితే లేదు, పొందిన అనుభవాలు ఉన్నాయి. కనుక
ఏంటి నేను అన్ని విషయాల్లో జాగ్రత్తగానే ఉన్నా, నేను నాకెందుకు ఈ ప్రాబ్లం వదలటం లేదు, ఈ మొండి సమస్య నన్ను ఎందుకు వేధిస్తుంది, ఒకవేళ నాకేమన్నా టైం అయిపోయిందా, అసలు ఇది నాకు తగ్గి నేను బాగుపడతానా, లేకపోతే ఇంతటితో నా చరిత్ర క్లోజా అనేది అప్పటిదాకా నాకు తెలిసి తగ్గించయ్యా, స్వస్థపరిచయ్యా, తగ్గించయ్యా, స్వస్థపరిచయ్యా, బాగు చేయ్యా, విడిపించయ్యా, దీన్ని తీసేయా అని చేసుంటాడు. ఇక కొంతకాలం అలా ప్రార్థించిన తర్వాత ప్రార్థనను మార్చాడు. అసలు ఏమైంది ప్రభువా నాకు అని అడగటం మొదలుపెట్టినట్టున్నాడు. అసలు నేను ఉంటానా ఓడతానా, నేను బతికుంటానా మొత్తానికి పోతానా, అసలు ఏంటి ఏం జరుగుతుంది. అంతే కదా, మనం కూడా కొన్ని సమస్యల కోసం మొండిగా ప్రార్థించి ప్రార్థించి చివరికి విసుగుబుట్టి అసలు ఏంది ప్రభువా నాకు ఇది తీసేస్తావా లేకపోతే తీసేయవా, అసలు ఏంది చివరికి దీంతోనే నన్ను చంపుతావా, లేకపోతే ఏంది నా చరిత్ర ఏంది మారిద్దా మారదా అన్న ప్రశ్నకు వస్తాం మనం. వస్తామా? మరి తీసేయి తీసేయి తీసేయని ఎన్నిసార్లు మనం ప్రార్థన చేసినా ఆ సమస్య మీద మనకు జవాబు రానప్పుడు ఇక దాని గురించి మనం చివరిగా అడిగే మాట ఏంటంటే అది ఉంచుతావా తీసేస్తావా, అసలు ఏం చేయాలనుకున్నావా అని చివరికి ప్రార్థన తగాదాగా మారిద్ది. ఏదో తేల్చు, ఎలాంటిదంటే అప్పు ఇచ్చినోడి దగ్గరికి అప్పు తీసుకున్నోడి దగ్గరికి ఇచ్చినోడు తిరుగుతాడే, తీసుకున్నాడు రేపు సాయంత్రం ఖచ్చితంగా ఇస్తానంటాడు. సరే రేపు సాయంత్రం వస్తాడు, కొద్దిగా ఆగు పని అయింది అనుకో నాకు కాలేదు, ఒక వారం వాయిదా పడింది, కొంచెం ఏమనుకోవద్దు ఒకసారి అవకాశం, రేపు సాయంత్రం రమ్మన్నా మళ్ళీ వారం అంటది ఏంది. సరే మళ్ళా వారానికి పోతాడు, ఇన్ని రోజులు ఆగావుగా ఇంకొక రెండోలాగా అంటాడు. అట్లాగా ఒక 5-6 వాయిదాలు తిప్పాడు అనుకో, 7వ వాయిదాకి ఏమంటాడు తెలుసా, అసలు ఇవన్నీ ఎందుకు ఈయనని చెప్పు, ఈయనని చెప్పు, ఎందుకు గొడవ ఉండదు ఈయనని చెప్పు, ఇస్తానంటావు మా పద్దాకలు ఏంది మాకు ఈ కర్మ నీ ఇంటి చుట్టూ తిరగటం, నీకేదో మేము ఇచ్చి మాకేదో దరిద్రం పెట్టినట్టుంది, అసలు ఏంది, ఒక మాట చెప్పు ఈయనని చెప్పు, అసలు ఇస్తావా ఇవా ఏంది తేల్చు, ఇంక తిరగను. ఎట్లాంటి మాటలు మీరు అయితే మీరు నాకు తెలిసి చాలా అయిన ఉంటారు కదా, ఎంతమంది ఉన్నారో దయచేసి చేతులు ఎత్తండి. అంటే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ అప్పులోళ్ళు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ అప్పులోళ్ళే, వాళ్ళకే ఆ డైలాగులు బాగా తెలిసేది, ఎందుకంటే పాపం ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి డైలాగులు ఉంటాయో తీసుకున్నోడికి తెలుసు, నాకు కూడా తెలుసు. ఫైనల్ ఏంటంటే ఇస్తావో ఇవో చెప్పి రెండు ముక్కలు ఎందుకు నాకు ఈ గొడవ అంటారు కదా. అట్లాగే ఫైనల్కి వచ్చాడు అనమాట, అసలు ఏంది నన్ను బాగు చేస్తావా సాగు కొడతావు ఏంది నా సంగతి తేల్చబోయిందని. చాలా రోజులకి దేవుడు ఆశించిన ప్రార్థన చేశాడు, అసలు ఏం జరుగుతుంది నేను ఉంటానా ఓడతానా అనే ప్రశ్న వేయాలి హిజ్కియా. ఆ ప్రశ్న కోసం ఆగాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడిని సన్నిధిలో బహుశా నాకు తెలిసి అడిగి ఉండాలి, లేకపోతే ఆయన ప్రవక్తను పంపించడు. సో అడిగాడు నా సంగతి ఏందని, చివరికి ప్రవక్త వచ్చాడు. అప్పటిదాకా రాజ్య వైద్యులు రాజ్యంలో ఉన్న మూలికలు లేకపోతే అడవుల్లోకి వెళ్ళి తేవాల్సిన తెచ్చి అయి చేసి ఈ చేసి మొత్తానికి ఆ పుండును మాన్పించాలని ఆ గాయాన్ని కట్టాలని తిప్పలు పడుతున్నారు. వర్కౌట్ కాలం, వాళ్ళ మొఖాలు తెల్ల మొఖాలు వేసుకొని చూస్తున్నారు. మహారాజా ఎంతటి దానికి కూడా మేము వైద్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు, కానీ దీన్ని మాత్రం వెనక్కి తిప్పలేకపోతున్నాం అని వాళ్ళు తెల్ల మొఖాలు వేశారు. చివరికి ప్రవక్త వచ్చాడు యెషయా, ఆయనతో మాట్లాడాడు దేవుడు. నువ్వు వెళ్ళి నా ప్రజల అధిపతి వద్దకు పోయి నీకు వచ్చినటువంటి ఇది నిన్ను దేవుని దగ్గరికి చేర్చడానికే వచ్చింది, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో, తర్వాత నీకు అవకాశం ఉండదు. ఇల్లు అంటే రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. రాజుకు ఇల్లు రాజ్యమే, అలాగే ఆధ్యాత్మికంగా మన ఇల్లు మన దేహం, ప్రాణం, ఆత్మ, ఈ మూడు కలిసిన మన శరీరం, దేహం, ప్రాణాత్మ, దేహములు సమ్మిళితమై ఉన్నటువంటి
మన దేహం, దేహక్రియలు. ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ క్రియలను చక్కదిద్దుకో అనే మాట. ఈ రెండు విధాల వర్తిస్తుంది. అబ్బాయి నువ్వు ఏదో ఇబ్బంది పడుతున్నావు, ఏం లేదు, ఇంతవరకు నీకు ఇచ్చిన సమయం, ఇక దేవుడు నిన్ను పిలుస్తున్నాడు కాబట్టి ఆ క్లైమాక్స్లో ఇది ఒక వంక, దాన్ని చూపించి తీసుకుంటాడు. కాబట్టి నువ్వేదో గందరగోళం అయిపోయి తిప్పలు పడుతున్నావు, టైం లేదని చెప్పాడు. ఆ మాట చెప్పి యెషయా గొప్పతనం ఏంటంటే, ప్రవక్త గొప్పతనం ఏంటంటే, దేవుడు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పి వెళ్ళిపోతాడు అంతే. మొహమాటానికి రాజు సంతోషం కోసం కాసేపు శుద్ధి మీటింగ్లే వేయడు. ఎంతవరకు దేవుడు చెప్పమన్నాడు ఆ నాలుగు ముక్కలు చెప్పేశాడు, వెనక్కి తిరిగాడు. రాజు దగ్గరకు వచ్చాను, రాజు అంతటి వాడికి మాట చెప్పాల్సి వచ్చింది, మహారాజా భయపడకండి, మహారాజా ఎలా వేడుకోండి, అలా వేడుకోండి, నేను కూడా మీకోసం వేడుకుంటాను, ఏం కాదులే, దేవుడు మీకు దయ చూపుతాడు, ఇట్లాంటి ఓదార్పు యాత్రలు ఓదార్పు మాటలు ఏం చెప్పలా, స్ట్రైట్గా ఉన్న సంగతి చెప్పేశాడు. పరిస్థితి ఇది, జాగ్రత్త పడని వెళ్ళిపోయాడు. రాజభవంతి పెద్దది కదా, పెద్దది రాజభవంతి. ఒక హాల్ దాటి నడిమిశాల్లోకి పోయేటప్పటికి మళ్ళా దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. పూర్తిగా ఇల్లు దాటి పోలా, నడిమిశాలలోకి వెళ్ళినప్పుడు దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమైంది. ఈ మధ్యలో ఏం జరిగింది? అట్లా చెప్పాడు, వెనక్కి తిరిగాడు, నడిమిశాల్లోకి వెళ్ళాడు, మళ్ళా దేవుని వాక్కు వచ్చింది. అంతకుముందు దేవుడు చెప్పిన మాటకు భిన్నమైన మాట ఇప్పుడు మళ్ళీ దేవుడే చెప్తున్నాడు. ఆ మాట నన్ను దేవుడు దర్శించినప్పుడు నాకు చూపించినటువంటి మాట. యెషయా ఎప్పుడైతే ఈ మాట చెప్పి వెనక్కి తిరిగాడో, హిజ్కియా ఇక ప్రార్థించడం మొదలుపెట్టాడు. గోడ తట్టు మొహం దిప్పుకొని సుదీర్ఘ ప్రార్థన చేయలా, వెంటనే ఉపవాసం ప్రతిష్ఠించలా, వేరే హడావుడు ఏం చేయలా, గోడ తట్టు మొహం తిప్పుకున్నాడు. బహుశా అప్పటిదాకా మనుషుల తట్టు మొహం తిప్పుకున్నట్టున్నాడు, అప్పుడు ఇక ఎవరికి వెళ్ళి కాకుండా గోడ తట్టు మొహం తిప్పాడు. ఇప్పుడు నేను గోడ తట్టు మొహం తిప్పడం అంటే ఎటు తిప్పాలి? వెనక్కి తిప్పాలి అంతే కదా, రైట్. అంటే ఇప్పటిదాకా నా మొహం ఎటుంది? ఎదరికి, అంటే మనుషుల వైపు ఉంది. ఇప్పుడు గోడ తట్టు మొహం తిప్పానంటే నా ఎదర బంధువులు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, శ్రేయోభిలాషులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, ఎవ్వరు కాదురా బాబని మొహం వెనక్కి తిప్పినట్టు. ఎబోకు రేవు దాటించిన యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినట్టు అందరి వైపు నుంచి గోడ తట్టు మొహం తిప్పుకొని ఏడుస్తూ అడుగుతున్నాడు దేవుణ్ణి, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అక్కడున్న మాటలు మీరు కొంచెం ఆ కామాల దగ్గర ఉన్న మ్యాటర్ ఏందో ఒకసారి చూడండి. నీ పని అయిపోయింది అని చెప్పబడినటువంటి హిజ్కియా ఆ మాట పొందిన తర్వాత దేవుని ముందుకెళ్ళి తనున్న పరిస్థితి నుంచి విడుదల కొరకు తను దేవుని అడిగినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి అక్కడ. అందులో ఒకటి, యథార్థ హృదయుడనై అన్నాడు. మొట్టమొదటిది యథార్థ హృదయుడనై అన్నాడు. రెండవది, సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో. రెండు. మూడవది, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకునుమని. మూడవది ఏంటండి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో, కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. నాలుగవది, ప్రార్థించాడు. ఈ నాలుగింటి మధ్యలో ఒకటి, కృపతో జ్ఞాపకం చేసుకో అనే పదం కూడా ఒకటి వాడాడు.
కృపతో. ఈ ఒక్క మాట ప్రత్యేకమైంది. ఫస్ట్ ఏమన్నాడు, యథార్థ హృదయం అన్నాడు. రెండవది, సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకున్నాను అన్నాడు. మూడవది, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము జరిగించాను అన్నాడు. ఈ మూడు చెప్పి కూడా అంతటితో తృప్తి చెందకుండా, ఇవన్నీ నేను చేశాను, చేసిన కార్యాలను బట్టి నన్ను చేయమంటలేదు, కానీ కృపతో జ్ఞాపకం చేసుకో. కృప అనే పదాన్ని ఉపయోగించాడు అక్కడ. కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పైన చెప్పబడినటువంటి మూడు మాటలు కూడా ప్రాముఖ్యమైనవే. మొట్టమొదటిది, ఆయన యథార్థవంతుడు అనే మాట తను చెప్పుకున్నాడు. యథార్థ హృదయుడు నై అన్నాడు. ఆయన చెప్పిన ఈ మూడు మాటల్లో ఒకవేళ ఏ మాటైనా హిజ్కియా జరిగించకపోయి ఉంటే దేవుడు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసేవాడు. నేను యథార్థ హృదయుడై ఉన్నాను, సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించానన్న మాటలు మూడింట్లో ఏ ఒక్క లోపం ఉన్నా దేవుడు వెంటనే దాన్ని పాయింట్అవుట్ చేసేవాడు. ఎక్కడ నడుచుకున్నావు, ఎక్కడున్నావు అలాగా అనేవాడు. నాకు ఒక పాయింట్ మీరు చెప్పాలి ఇప్పుడు. దావీదంతటి వాడే నా దోషములన్నీ నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నవి అని ఒప్పుకున్నాడు. దోషములంటే దేవునికి నచ్చని విషయాలు, దేవుడు అభ్యంతరపడే విషయాలు, దేవుడు ఆయాసపడే విషయాలు. నోటి మాటల్లో, చేతల్లో, నడతల్లో, ప్రవర్తనలో, సమస్తంలో ఎక్కడో చోట ఎప్పుడోసారి ఏదో ఒక విధంగా దావీదు ఫేస్ చేసి ఉండాలి, అనుభవించి ఉండాలి, జరిగించి ఉండాలి, లేదా తలంచి ఉండాలి. ఒప్పుకున్నాడు ఆయన, నా దోషములు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయన్న వచనం మీకు ఎన్నోసార్లు చూపించాను. దావీదంతటి వాడే దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధిగాంచినటువంటి దావీదే, అయ్యా నా తప్పులు నా దోషములు నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయ్యా అన్నాడు. దేవుడేమో ఊరియా భార్య అయినటువంటి బత్షెబ ఆమెను అతడు మోహించి ఆమెను స్వీకరింపగోరి ఆమె భర్తను చంపించిన విషయంలో కేసు అన్నాడు. ఇక మిగిలిన ఏ విషయంలో కూడా అతడు జాగ్రత్తగానే ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్నాడు. దావీదేమో నా కేసులు 125,000 అన్నాడు. దేవుడేం లేదు, ఒకటే కేసు నీది అన్నాడు. ఏమై ఉంటుంది మళ్ళీ చెప్పేదా? దావీదేం నా కేసులు 125,000, దేవుడే లేదు ఒకటే నీది. మీరేమంటారు, దేవుని మాట ఓకే చేస్తారా, దావీదు మాట ఓకే చేస్తారా? చెప్పాలి, దావీదు మాటేనా, దేవుని మాట. అంటే దేవుడు అంటున్నాడు నువ్వు ఒక తప్పే చేసావని. దావీదు అంటున్నాడు లే సార్, నా చాలా నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో వాటికి మించి ఉన్నాయన్నాడు. ఇప్పుడు అవి చేసినోడు లేకపోతే ఆ విషయాల్లో ఆలోచించినోడు అలా ప్రవర్తించినోడు దావీదు. తన అనుభవాలు ఏందో దావీదుకు తెలుసు, ఆయనకేం తెలుసు? ఆయన కాదుగా చేసింది, ఆయన కాదుగా దరిద్ర పనులన్నీ చేసింది, దావీదు భక్తుడు చేశాడు. ఇప్పుడు భక్తుడే డైరెక్ట్గా నేను తేడా పడ్డానయ్యో అని మొత్తుకుంటుంటే ఎవరికో నువ్వు ఒకటే చేసావుంటాడు, ఏంది ఇది? సరే మళ్ళీ ఇప్పుడు అందులో పోతే అదొక ధ్యానం అయిదులే. కానీ దావీదంతటి వాడే ఇన్ని దోషాలు నేను చేశానంటే హిజ్కియాలో దోషం ఉండదా? ఉండదా? నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో, నీ సత్యమును అనుసరించి నేను ఎలాగో నడుచుకుంటునో, యథార్థ హృదయుడనై నీ ఎదుట ఎలాగ ప్రవర్తించుతునో అన్నాడు. అసలు నా దగ్గర ఏ తప్పు లేదన్నట్టు. ఏంటిది, దావీదుగాడికి మొనగాడివా నాయన నువ్వు హిజ్కియా? ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని ప్రసిద్ధిగాంచిన దావీదు కంటే గొప్పవాడువా? దేవుని ముందే నీ క్వాలిటీస్ బయట పెడుతున్నావు.
పాయింటే, ఆలోచించాలి ఇక్కడ. సరే, ఇంతకీ దావీదు ఎలాగా ఆ మాటలు అంటే దేవుడు దావీదును ఒక తప్పే చూపించాడు, ఆ మిగిలిన తప్పులన్నీ ఎందుకని ఎత్తలేదు అంటే, దావీదు లైఫ్లో, వినండి బాగా, దావీదు జీవితంలో ఒప్పుకోకుండా కప్పిపెట్టాలని చూసింది ఒక పాపం. అది కూడా ఎవరికి, మనుషులకే కాదు దేవునికి కూడా దాచాలని చూశాడు. అక్కడ కేసు రాశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఊరియా భార్య అయిన బత్షెబాయందు మనసు పడ్డాడు. పొరుగువాని భార్యను రాజు కాబట్టి సాగిద్దులే అని సాగించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమె భర్తను కూడా చంపించాడు. అతనికి బాణాలు తగిలే దగ్గర పెట్టమని ఏ బాబుకు లెటర్ రాస్తే, అది కూడా ఎవరికి రాసి ఇచ్చాడు? ఊరియా చావు లెటర్ ఊరియా చేతికే ఇచ్చి పంపించాడు. అతడు ఎంత నీతిమంతుడో చూడండి. నీట్గా తీసుకెళ్ళి, ఇంతకి లెటర్లో ఏమి రాస్తుందనేది ఓపెన్ చేయలే, తీసుకెళ్ళి ఏ బాబుకి ఇస్తే ఏ బాబు తీసి చూసి అతనికి వెళ్ళే చూశాడు. ఓరే పిచ్చోడా, ఇది నీ చావు లెటరేరా, నీ చావు లెటరేరా, నిన్ను చంపమని రాసి పంపించాడరా, ఇది కూడా ఒకటి తిక్కలోళ్ళగా ఉన్నావును అనుకుని నవ్వుకొని ఉంటాడు బహుశా. నువ్వు అదిగో అక్కడ ఉండు, ఆ ప్రహరీ దగ్గర ఉండు, అయ్యా అక్కడ బాణాలు తగిలే అవకాశం ఉంది, వీరుడు కదా నువ్వు, ఓ నువ్వు పోరాడిపో. అక్కడికి పోయాడు. వాళ్ళు ప్రహరీల మీద ఉండి బాణాలు కొట్టారు. ఊరియా చనిపోయాడు. అయిపోయింది. ఇక భర్త చనిపోయాడు, భార్య ఒంటరి గత అయింది, ఇక ఆమెను స్వాధీనం చేసేసుకున్నాడు. మరి నా సైనికుడి భార్య భర్త లేడు, పాపం ఒంటరిగత అయిపోయింది, కాబట్టి ఈమెను నా గృహిణిగా చేసుకుంటున్నాను, నా భార్యగా చేసుకుంటున్నానని స్వీకరించేశాడు. అంతటితో కేసు మాఫీ అయిపోయింది. నీ ప్రజలేం అడిగేది లేదు, పైగా సింపతి పెరిగింది. సైనికుడి భార్యను అసలు నిజంగా మహారాజు గారు స్వీకరించారని, ఆమె స్వీకరించడానికి సైనికుడు అయిపోయాడన్న సంగతి జనాలకు తెలియదు. వాస్తవంగా దేవుడు చాలా గాయపడేటువంటి తప్పు, కానీ మనుషులు ప్రశంసలు వచ్చినాయి మనుషుల దగ్గర నుంచి, మహారాజు గొప్ప మనసు కలిగినోడని. కానీ దేవుని దగ్గర నుండి ప్రవక్త వచ్చాడు, నాతాను ప్రవక్త. నాతాను ప్రవక్త వచ్చి దావీదు చేసినటువంటి పాపమును బయట పెట్టిందా ఆక దావీదు దాన్ని దేవుని ముందు ఒప్పుకోలా. అంతకుముందు నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయన్న దోషాలన్నీ మాట్లాడినాడు చూడు. అవన్నీ కూడా ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న అవక్రియ జరిగినా, అవలక్షణం జరిగినా వెంటనే దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాప్తుడై దేవుని హృదయానికి ఆమోదయోగ్యంగా నడుచుకున్నాడు. పొరపాట్లు జరగలేదని కాదు, కానీ చిన్నవి పెద్దవి జరిగినా వెను వెంటనే మేలుకొని తేరుకొని దేవుని పాదాలు పట్టుకొని దిగ్గున దేవుని వైపు మళ్ళుకున్నాడు, కృపను వేడుకున్నాడు. కృపచూపుటలో ఆనందించేవాడు గనక తేడాబడ్డది నాన్న అంటే, సరే పో కుమారుడా ఇంకోసారి జయవాకు నాయన అని ఆయన కూడా అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఊరుకొనేదని, ఒక దశలోను ఇంకా పక్వానికి రాలేదులే, చిన్నగా వస్తావు, సరే నువ్వు వేడుకున్నావు కదా, నీ తప్పని నువ్వు గుర్తించావు కదా, ఇది చెయ్యకూడదని నీకు అర్థమైంది కదా, నేను మళ్ళీ స్పెషల్గా నీ క్లాస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు తేడా పడ్డావు అన్న సంగతి నీకు అర్థమైంది, నువ్వు తేడా పడ్డావు, నువ్వు పొరపాటు పడ్డావు అన్న సంగతి నేను నీకు చెప్పకముందే నీకు మనోనేత్రాలు వెలిగింపబడి వచ్చి నా దగ్గర నువ్వే ఒప్పుకున్నావు, హ్యాపీ, పర్వాలేదు, బాధ కలిగినా యథార్థంగా వచ్చి ఒప్పుకున్నావు చూడు, క్షమిస్తున్నాను, ఇంకోసారి ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త. అలాగా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్న దోషములన్నీ ఒప్పుకున్నందున బత్షెబ భర్త అయిన ఊరియా ప్రాణము తీయించిన విషయంలో ఒప్పుకోనందున ఇది రాయబడింది, అవి కొట్టివేయబడ్డాయి. అదే 32వ కీర్తనలో అంటాడు చూడండి. 32వ కీర్తన ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీసి నేనే చదువుతాను, కొంచెం చిత్తగించండి, నేనే చదువుతాను చూడండి, బైబిల్ ఉంటే తీయండి. 32వ కీర్తన
ఐదవ వచనం నుంచి చదువుతున్నాను. ఇది దావీదు కీర్తన, దైవధ్యానం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. మళ్ళీ, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దోషాలను కప్పుకోలా, నీ ఎదుట నా పాపములను ఒప్పుకున్నాను. కొన్నైతే అసలు నీ దగ్గర కూడా వచ్చి పూర్తిగా ఒప్పుకోకముందే మనసులో అనుకుంటేనే నువ్వు క్షమించావు, ఫలానా విషయంలో నేను తేడా పడ్డాను, ఇది దేవుడు ఒప్పుకునే విషయం కాదు. ఖచ్చితంగా దేవుడు అభ్యంతరపడతాడు ఈ విషయంలో. నేను తప్పకుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి. నా మన ఆత్మలో అసమాధానం ఉంది, నా ఆత్మలో అభ్యంతరం ఉంది, నా ఆత్మలో కొంచెం భంగపాటు ఉంది, ప్రశాంతత లేదు, లాభం లేదు. ఇవన్నీ పక్కన పడేసి నేను దేవుని ముందుకెళ్ళి ముందు ప్రశాంతంగా కూర్చొని నా అతిక్రమముల్ని ఒప్పుకోవాలి అని మనసులో అనుకున్నాడంట, నా దోషాలు ఒప్పుకుందామని. కొన్నే ఒప్పుకున్నాడు, కొన్నే ఒప్పుకుందాం అనుకున్నాడు హృదయంలో. దేవుడు అలా అనుకున్న వెంటనే అతని హృదయంలో ఉన్న ఆ వేదనను తీసివేసి, ఆ అతిక్రమమును గుర్చిన భయమును తీసివేసి వెంటనే సమాధానం ఇచ్చాడట. నువ్వు అనుకున్నావు చూడు, నా ముందుకు వచ్చి ఒప్పుకోవాలి, ముందు అసలు ఆయనతో సమాధాన పడాలి, నా ఆత్మ అభ్యంతర పడుతుంది, దేవుని ఎదుట ప్రశాంతంగా లేదు, నా ఆత్మ అసమాధానంగా ఉంది, ఆవేదన పడుతుంది. ఎందుకంటే దేవునికి నచ్చని పని జరిగింది, నా వల్ల లాభం లేదు, నేను పోయి ఆయన ముందు ఒప్పుకోవాలి అని నువ్వు అనుకున్నావు చూడు, అప్పుడే నేను నిన్ను క్షమించేశాను. తర్వాత దేవుని దగ్గరికి పోయి, తండ్రి నేను ఫలానా అతిక్రమం చేశాను తండ్రి అని నేను చెబితే, కుమారుడా అప్పుడే నేను నిన్ను క్షమించేశాను, నువ్వు అనుకున్నావు చూడు. ఎప్పుడు క్షమించావు తండ్రి అంటే, నేను ప్రభువు ఎదుటికి వెళ్ళి ఒప్పుకుందామని అనుకున్నానని నువ్వు అనుకున్నావు చూడు, అప్పుడే క్షమించా. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చేటప్పుడు ఏమనుకుంటా వచ్చాడు? నేను కుమారుడను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నీ ఇంట్లో ఉన్న దాసులలో ఒక దాసుడుగా ఉంటాను తండ్రి, నాకు సెలవివ్వు అని అడుక్కుందామని వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ తిరిగినా వాని మీద ఎవరు కనికర పడలా. ఎవరికి బాధ్యత ఉంది, ఎవరికి కనికరం ఉంది? కన్నోడి కంటే కనికరం ఉంటుంది. అందులో అందరు వేరు, వాళ్ళ నాన్న వేరు. వాళ్ళ నాన్న కొడుకుని కనికరించడమే కాదు, దాసదాసి జనాంగాన్ని కూడా కనికరంతో ప్రేమించగల వ్యక్తి ఆయన. అందుకే పందుల దొడ్లో పనికి కుదిరి వీడు అక్కడ కూడా సరైన ఆహారం దొరక్క, నాకు ఆహారం దొరకట్లేదని బాధపడి, ఛీ మా ఇంట్లో ఉన్న దాసుడు కూడా కమ్మన ఆహారం తింటున్నాడు, మా నాన్న దాసుడు కూడా కడుపు నిండా పెడుతున్నాడు, నేను పోయి కొడుకునుగా పెత్తనం చేయకపోయినా దాసుడిగా పనోడిగా బతుకుతాం అని. ఒకవేళ తండ్రి ఎరా ఎందుకు వచ్చావంటే, కొడుకుగా రాలేదు దాసుడిగా వచ్చానని చెప్పుకుందామని మెంటల్గా సిద్ధపడి వెళ్ళాడు. వాని ఆలోచన ఏంటంటే, తండ్రి ఎదురికి వెళ్ళి నీకు కొడుకుగా పనికిరాను, దాసుడుగా ఉంటాను, నాకు సెలవిమ్మని అడుక్కుందామని వెళ్ళాడు. పరలోకమునకు నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుందాం అనుకున్నాడు. తీరా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొడుకు అల్లంత దూరంలో ఉండగానే ఈయన పరిగెత్తుకొని వచ్చి పందుల దొడ్లో నుంచి వస్తున్నాడు. చీలికల పేలికల వస్త్రాలు, పోయేటప్పుడు రాజకుమారుడిలాగా పోయాడు, వచ్చేటప్పుడు నంబర్ వన్ బిచ్చగాళ్ళలాగా వస్తున్నాడు. పోయేటప్పుడు పరిమళ సుగంధ ద్రవ్యములు పూసుకొని సువాసనలు వెదజల్లేటట్టు పోయాడు. దేశ సంచారం చేసి సమస్తం కోల్పోయి తిరిగి వచ్చేటప్పుడు పందుల దొడ్డిలో ఏ వాసన వచ్చిద్దో మీరు ఊహించుకోండి. సుగంధములతో పోయిన వాడు దుర్గంధ భరితుడే వస్తున్నాడు. ఇక్కడ తండ్రి స్పందన మీరు గమనించాలి. వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు అన్నది పట్టించుకోలేదు. కొడుకు కనపడగానే వాత్సల్యం పొంగుకొచ్చేసింది. అమాంతం పరిగెత్తుకొని పోయి వాని మెడ మీద పడి, వాని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు కొడుక్కి.
ఆ కొడుకు చిన్న కొడుక, పెద్దవాడు, వేశ్యలతో జీవించి తన ధనమంతటిని పాడు చేసుకున్నవాడు. పిల్లవాడైతే వాని మెడ మీద పడి ముద్దులాడవచ్చు. ఎదిగిన కొడుకు, వేశ్యలతో జీవించిన కొడుకు, అలాంటి కొడుకు అంటే ఇక్కడ తెలియనోడు కాదు, పసివాడు కాదు, అన్నీ తెలిసినవాడు, ఎదిగినవాడు, అన్ని లెక్కలు బాగానే ఉన్నాడు. ఆ స్థాయిలో ఉండి కూడా వాడు దారి మళ్ళీ తండ్రి యొద్దకు వచ్చినప్పుడు, తేడాబడి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు వాడిని ఎలా చూశాడో తెలుసా? డబ్బును దుర్వినియోగపరిచిన కొడుగ్గా, విచ్చలవిడి తిరుగుడు తిరిగిన కొడుగ్గా, తండ్రిని విడిచి వెళ్ళిన బాధ్యత లేని కొడుగ్గా, కృతజ్ఞత హీనుడిగా, ఆయన కష్టార్జితాన్ని నాశనం చేసిన కొడుగ్గా ఏమీ చూడలా. ప్రేమ అమాంతం వెళ్ళి కౌగిలించుకొని కొడుకు మెడ మీద పడి ముద్దులు పెడుతున్నాడు. వానికేమో సిగ్గుగా ఉంది, ఈయనేమో ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఎందుకు సిగ్గుగా ఉంది? పోయి చేసిన పనులు మంచివి కాదు, బతికిన బతుకు మంచిది కాదు. వీడు కష్టపడి సంపాదించింది లేదు, సచ్చింది లేదు, కష్టమంతా ఆయనది, తండ్రిది. ఆయన కష్టాన్ని తీసుకెళ్ళి మొత్తం నాశనం చేసి వచ్చాడు. చేసిన ఏమైనా పుణ్యకార్యాలు ఏమైనా చేశాడా? గాలులతో తిరిగి వాళ్ళ కొంత, వేసేలతో తిరిగి వాళ్ళకు కొంత, వాడి జీవితం అంతా సరిపోయినంత ధనాన్ని తీసుకొని పోయి కొద్ది రోజుల్లోనే సర్వభ్రష్టుడైపోయాడు. ఏమీ లేదు మంచి పని. అయినా సరే తిరిగి వచ్చాడు చూడు. అక్కడ తండ్రి హృదయం ఏమని గ్రహించిందంటే, నేను ఇంత చెడిపోయిన వాడనైనా, తండ్రిని ఇంత దుఃఖపెట్టినా, నేను తేడా కానీ మా నాన్న తేడా కాదు. మా నాన్నను కనికరించకుండా, ప్రేమ లేకుండా, జాలి లేకుండా, దయ లేకుండా, నా తండ్రి కష్టాన్ని గుర్తించకుండా, నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని రక్తమును చెమటగా మార్చి సంపాదించిన సొమ్మును తీసుకెళ్ళి నా భోగాలకు నాశనం చేసిన నీచుణ్ణి నేను. నా తండ్రి తిన్నాడో తినలేదో ఎన్ని బాధలు పడ్డాడో, నా కోసమే ఈ ప్రాపర్టీని దాచిపెట్టాడు. ఎలాంటి జీవితం జీవించాడో, ఎన్ని బాధలు పడ్డాడో, నా లైఫ్ కోసమే, ఆయన రక్తం. నేను తీసుకెళ్ళి అష్టభోగాలకు తగలేశాను నేను నా తండ్రి రక్తాన్ని. నేను కష్టపడింది లేదు, చేసి వచ్చింది లేదు, నా ఆస్తిలో నాకు వాటాయి అని అని తీసుకెళ్ళి నా తండ్రి కష్టాన్ని నేను పాడు చేశాను. నేను నీచుడే, కానీ నా తండ్రి నీతివంతుడు. నేను కనికరం లేనుడే, దయలేనుడే, నీచుడే, కానీ నా తండ్రి కనికరం కలిగినోడు, ప్రేమ కలిగినోడు. నా తండ్రిని విసర్జించి ప్రేమించకుండా, తృణీకరించి ఆయన అదుపాజ్ఞల్ని ఆధిపత్యాన్ని తిరస్కరించి నేను దాటి వెళ్ళాను, కానీ నా పట్ల ఆయన గుండెల్లో ఎప్పటికీ ప్రేమ నిలిచే ఉంటుంది. ఇది గ్రహించాడు, ఇది నచ్చింది తండ్రికి. అన్నీ కోల్పోయి ఏకాకిలాగా సమస్తము భ్రష్టుడైపోయి వచ్చి నా కొడుకుని చూసి తండ్రి చేర్చుకున్నప్పుడు చూడండి, అతను చెప్పే మాటలు ఏమైనా విన్నాడా? కొడుకు చెప్పే మాటలు ఏమైనా విన్నాడా? సరేలేనాయనా దాసుడిగా ఉంటావా, సరేలేనాయనా ఎంత ఇవ్వమంటా జీతం, ఇవన్నీ మాట్లాడా? అరే కొడుకు కనపడ్డాడు, అసలు అక్కడ ఏం జరిగిందో చూడండి. లోకాసువార్త 15లో 20వ వచనం చూడు, లోకా 15:20 చూడు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు, దీన్ని మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి, ఇది దావీదన్నది, నా దోషములను నేను ఒప్పుకుందామన్నాడు, అనుకున్నాడు, ఒప్పుకుందాం అనుకున్నాడు, ఇంకా రాలా దేవుని ముందుకు వచ్చి దేవుని పాదాలు పట్టుకొని, దేవా నేను ఫలానా పొరపాటు చేశా, ఫలానా పాపం చేశానని ఇంకా క్లారిటీ ఇవ్వలా, ఒప్పుకుందాం అనుకున్నాడట. అంటే దీని అర్థం ఏంటంటే ఇంకా దూరంగానే ఉన్నాడు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే సమీపంలోకి వచ్చినట్టు. ఎక్కడో ఉన్నాడు బిజీగా, బిజీ షెడ్యూల్లో ఉండి నేను ఫలానా విషయంలో తేడా పడ్డాను, నా మనసు అసమాధానంగా ఉంది, నా ఆత్మ భేదిస్తుంది, ఇబ్బంది పడుతుంది, లాభం లేదు, నేను వెళ్ళాలి తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా వెళ్ళలేదు, దూరంగా ఉన్నాడు. ఒప్పుకుందును అనుకుంటిని అంటే అక్కడెక్కడో ఉన్నాడు, ఇంకా రాలా,
కానీ నీవు నా అతిక్రమ దోషములను పరిహరించేశావు, కొట్టేశావు, కేసు కొట్టేశావు. ఇక్కడ కొడుకు కూడా చూడండి, ఆ వచనం చదవండి మీరు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి, అది పాయింట్, కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. కనికరం వచ్చింది. ఆ కనికరం ఎంత గొప్పదంటే ఏ స్థితిలో ఉన్నాడో చూడదిక. అసలు నువ్వు నా దగ్గరికి వచ్చావు చూడరా, నేను ప్రేమ గలవాడిని, నువ్వు తేడాపడ్డా నిన్ను క్షమించగలనని నమ్మావు చూడు. నా కొడుకురా నువ్వు, నా కొడుకు అనిపించేవారు, ఎందుకంటే నా మనసు ఎరిగావు నువ్వు, నా హృదయాన్ని తెలుసుకున్నావు. ఇక్కడ ఉన్నప్పుడు నీకు అర్థం కాలేదు, కానీ ప్రపంచంలో తిరిగి వచ్చిన తర్వాత, గాయాలు తగిలిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత ఇప్పుడు అర్థమైందిరా నీకు నేనేందో. హల్లెలూయా. నిన్ను విడిచిన వేళ నీకు దూరమై తిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. నిన్ను విడిచిన వేళ నీకు దూరమై తిని, దూరమైన వేళ అపవాదికి చిక్కి తిని. అపవాదికి చిక్కిన వేళ ఆత్మను కోల్పోతిని. అభిషేకము నీయుమ సమరయుడా, అభిషేకము నీయుమ సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నాత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి. ప్రేమామయుడా ప్రభు స్తోత్రం, చెప్దాం గట్టిగా. తిరిగి వచ్చినటువంటి కుమారుని మీద కనికరం వచ్చేసింది వాని స్థితి చూసి. వరే వరే వరే, నా రెక్కల క్రింద ఉన్నప్పుడు, నా అదుపాగ్నల్లో ఉన్నప్పుడు, నేను చెప్పిన మాట విన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నన్ను కాదని వెళ్ళిపోయిన తర్వాత ఏ గతి పట్టావు? నువ్వు ఎంత సుఖపడ్డావో నాకు అర్థమైందిరా అని వెళ్ళి చూడండి ఏం చేశాడు. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నువ్వు అయిపోలా కిందకి చదువు. అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడును కానను. తండ్రి ఏమన్నాడు అయితే? వినండి, నేనే చదువుతా. వెయిట్ వెయిట్. అయితే తండ్రి తన దాసులను చూచి, ఇప్పుడు ఎవరిని చూడాలా వాస్తవంగా? ఆయన ఎవరిని చూడాలి? కొడుకును చూడాలి. కొడుకు చెప్తున్న మాటలను బట్టి ఎడ్చవలే పోవాయి అనో, లేకపోతే దాసుడిగా ఉంటావా, సరే కూలి ఎంత ఇవ్వమంటావనో మాట్లాడాడు కదా కొడుకు. ఆ మాటలకు ప్రతిస్పందించాలి కదా, కానీ ఆయన స్పందన ఎలా ఉందో తెలుసా? ఈ మాటలు మాట్లాడుతున్న కొడుకెళ్ళి చూడట్లా, ఆడు ఏం మాట్లాడుతున్నాడు కూడా పట్టించుకోవట్లా. ఆ మెడ మీద పడి ముద్దాడాడు, అటు చెప్తున్నాడు తండ్రి నీ కుమారుడు అనిపించుకోవడం నేను యోగ్యుడిని కాదు, ఏదో వాడు స్వాప వాడు చెబుతున్నాడు, అవి పట్టించుకోవట్లా. పనివారిని దాసులను పిలిచి, ఏయ్ ఏయ్ అయ్యా అయ్యా రా, చెప్పండి అయ్యా, విని వస్త్రాలు తీసేయండి అర్జెంటుగా, విని వస్త్రాలు తీసేయండి. ప్రశస్తమైన వస్త్రము చూడండి ఏం చెబుతున్నాడో, ప్రశస్త వస్త్రము తెచ్చి త్వరగా వీనికి కట్టి, లేట్ చేయొద్దు, త్వరగా త్వరగా నా దగ్గరకు వచ్చేంతవరకు ఇది దరిద్రం. దేవునికి స్తోత్రం.
నా దగ్గరకు వచ్చేంతవరకు ఇది దరిద్రం, నా దగ్గరకు వచ్చేంతవరకు ఇది శాపం, నా దగ్గరకు వచ్చేటంతవరకు ఇది పాప భారం, నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఇటు దరిద్రం వదిలించండి అర్జెంటుగా, ఇటు కడిగేయండి, ముందు శుభ్రం చేయండి, ఇది నూతన పరచండి, ప్రశస్త వస్త్రము తెచ్చి త్వరగా వీనికి కట్టి అయిపోలా, వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. అయిపోలా, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్పి ఆయన సంతోషపడుతుంటే అంత వారు కూడా అయ్యగారు ఎంత సంతోషంగా ఉన్నాడు, అసలు రోజు సంతోషంగానే ఉంటాడులే కానీ అమ్మ ఈరోజు మరీ చిన్నపిల్లాడైపోయాడు, గంతులేస్తున్నాడు, ఏమయ్య గారు ఎప్పుడు కనపడలేదు ఇలాగా ఇంత సంతోషంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారా మరి, నా బిడ్డ ఇక లేడనుకున్నానా నేను, ఇక ఎప్పటికీ నా వైపు రాడనుకున్నా, వాడు నాకు దూరంగా ఉండి అక్కడే ఇదైపోతాడు అనుకున్నా, కానీ అడు మనసు మార్చుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపుడై ఇంతకుముందు అనుభవాలు లేవు నేను అర్థం కాల, ఇప్పుడు నేనేందో అర్థమయ్యి అనుభవసారం గడించి వచ్చాడు ఇప్పుడు బిడ్డ, చచ్చిపోయి తిరిగి బతికినట్టుందిరా నా కొడుకు, తప్పిపోయి మళ్ళా దొరికినట్టుందిరా నా కుమార్తె, నా బిడ్డ నా ఇంటికి వచ్చిందిరా, నా బిడ్డ నా దగ్గరికి వచ్చిందిరా, మాయసంతలో పడి కొట్టుకుపోయే నా కుమార్తె, మాయసంతలో పడి కొట్టుకుపోయి ఇక నాకు దక్కరనుకున్న నా కుమారుడు ఓ తిరిగి నా వైపు మళ్ళుకొని నా పాదాల సన్నిధికి వచ్చారు. హల్లెలూయా, ఎంత సంతోషమో.